ఈరోజు కార్యక్రమంలో ఒక విశిష్ట తెలుగు మహిళా తేజోమూర్తిని మీకు పరిచయం చేస్తాను. ఈ విశిష్టమైన మహిళ 19వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త. ఈమె పేరు చెప్పబోయే ముందు కొన్ని వాక్యాలు చదువుతాను. నేను చేసిన సమస్త సత్ప్రయత్నములలోనూ ఛాయవలే నా తోడ నుండి నన్ను ప్రోత్సాహపరచుచు ధర్మ మార్గానుసరణమునందు నా తోడగూడి సకల కష్టములను సంతోషపూర్వకముగా సహించుచు సత్యమైన సహధర్మచారిణి అయి తల్లి బిడ్డకు వలె అవ్యాజానురాగముతోడ సహస్రహస్తములతో సదా నాకు సంరక్షణ చేయుచు ఏబది సంవత్సరముల కాలము నా ప్రాణమునకు ప్రాణమయ్యుండిన నా అర్ధాంగికి దీనిని అంకితము చేయుచున్నాడను. ఒక భర్త తన ఆత్మకథను భార్యకు అంకితమిస్తూ రాసినటువంటి వాక్యాలు ఇవి. ఆ భార్య తను చేసిన అన్ని పనులకు ప్రోత్సాహమిస్తూ నీడలాగా తోడుగా ఉండడమే కాకుండా ఒక తల్లి బిడ్డను సంరక్షించినట్లుగా 1000 చేతులతో తనను కాపాడుతూ వచ్చింది అంటూ వ్రాసిన ఆ భర్త పేరు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆ భార్య పేరు కందుకూరి రాజ్యలక్ష్మి గారు, రాజ్యలక్ష్మమ్మ గారు. ఈరోజు మనం విశేషాలు తెలుసుకోబోయేది ఈ కందుకూరి రాజ్యలక్ష్మమ్మ గారి గురించి. వారి గురించి మాట్లాడుకోబోయే ముందు కందుకూరి వీరేశలింగం గారి ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి పూర్తి స్థాయి కార్యక్రమాలు 3-4 సంవత్సరాల క్రిందటే చేయడం జరిగింది. మీరు యూట్యూబ్కి వెళ్ళి కిరణ్ ప్రభ స్పేస్ కౌముది 51 అని కానీ, కిరణ్ ప్రభ స్పేస్ కౌముది 52 అని కానీ సెర్చ్ చేసి ఒక్కొక్కటి 50 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఆ కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించిన కార్యక్రమాలు వినవచ్చు. అందులోని విశేషాలన్నింటినీ మళ్ళీ నేను ఇప్పుడు పునరావృతం చేయబోవడం లేదు. రాజ్యలక్ష్మి గారి గురించి మాట్లాడుకునే విశేషాలకు నాంది ప్రస్తావనగా వీరేశలింగం గారి ప్రత్యేకతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కందుకూరి వీరేశలింగం గారు పేరు మీ అందరికీ తెలుసు. 1848 నుంచి 1919 వరకు జీవించిన కందుకూరి వీరేశలింగం గారు చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, వాటి విస్తృతి గమనిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. గూస్ బంప్స్ అంటారే, అలా ఉంటుందండి. సమాజాన్ని మార్చడానికి, సమాజాన్ని ఎదిరించడానికి ఒక్కడు, ఒకే ఒక్కడు చాలు అని నిరూపించిన 19వ శతాబ్దపు తెలుగు తేజం, ఎదురులేని మహామనిషి, ఆశ్చర్యం అనిపించే సాహిత్య సృష్టికర్త, సాహసవంతుడు, నిజమైన హీరో కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఎలాగంటారా, ఆయన ఒక అధ్యాపకుడు, ఆయన ఒక రచయిత, ఆయన ఒక కవి, ఆయన ఒక పత్రికాధిపతి, ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన తన సమస్త సంపదను కూడా సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి. అన్నింటికీ మించి వీరేశలింగం పంతులు గారు ఒక సాంఘిక విప్లవకారుడు. ఒక్క మనిషి ఏకకాలంలో ఇన్ని పనులు ఎలా చేయగలడు అని ఆశ్చర్యం కలిగితే చెయ్యగలడు అన్నడానికి నిదర్శనమే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తెలుగులో తొలి నవల రాసింది వీరేశలింగం పంతులు గారు అని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. దీని గురించి కొంత విభేదం కూడా ఉందనుకోండి. తెలుగులో స్వీయ చరిత్ర అన్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కందుకూరి వీరేశలింగం పంతులు గారే. తెలుగులో తొలి ప్రహసనం, కామెడీ స్కిట్ రాసింది వీరేశలింగం పంతులు గారు. కథలు, నవలలు, నాటకాలు, ప్రహసనాలు, పద్యాలు, వ్యాసాలు, చరిత్రలు, వ్యాకరణ గ్రంథాలు, పాఠ్యపుస్తకాలు, శతకాలు, శాస్త్రీయ గ్రంథాలు, అన్ని ప్రక్రియల్లోనూ కలిపి దాదాపుగా 120 పైగా పుస్తకాలు రాశారు. మరి ఆయన పూర్తి కాలం ఈ పుస్తకాలు రాస్తూనే ఉండిపోయారా జీవితాంతం? కాదు, ఈ పుస్తకాలు రాస్తున్న సమయంలో ఇంకా చాలా పనులు చేశారు ఆయన. ఏమిటంటే, సంఘ సంస్కరణ దిశలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని జరిపించిన ధీశాలి వీరేశలింగం గారు. అది కూడా దాదాపుగా 140 సంవత్సరాల క్రిందట 1881లో. కేవలం ఒక వితంతు వివాహంతో సరిపెట్టకుండా దాన్ని ఒక ఉద్యమంలాగా సాగించిన యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అందుకోసమని కొన్ని సంస్థలు స్థాపించారు.
తన ఆస్తినంతటినీ కూడా ఆ సంస్థలకి అంకితం చేశారు. మరి అంత తేలిక కాదు వితంతు వివాహం జరిపించడం అంటే. ఆ రోజుల్లో 140 సంవత్సరాల క్రిందట ఆయనను సంఘ బహిష్కరణ చేశారు. శంకరాచార్యులు గారు ఆయనకి లేఖ పంపించారు, నిన్ను సంఘ బహిష్కారం చేస్తున్నాను అని. ఊరంతా ఆయనకి ఎదురు తిరిగి నిలిచింది. అయినా కానీ తాను నమ్మినటువంటి ఆ మంచి పని కోసం అని ఆయన ముందుకు వెళ్లారు. వెనకాలే ఉన్నారు కందుకూరి రాజ్యలక్ష్మి గారు. సరే, పుస్తకాలు రాశారు, సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేశారు. ఇంతేనా, ఇంకా ఏమైనా చేశారా? ఇంకా చేశారు. ఇవన్నీ చేస్తూ ఉండగా ఆయన పత్రికలు నడిపారు, సొంతంగా ప్రెస్ పెట్టారు, సొంత ప్రెస్తోటి పత్రికలు నడిపారు. మరి ఇన్ని పనులు చేశారంటే ఆయనకి పూర్తిగా ఇంతేనా, ఇంకేం ఉద్యోగం లేదా? ఉంది. ఆయన నిజానికి పూర్తికాలం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆ పాఠశాల అయిపోయాక మిగతా సమయంలో ఇన్ని పనులు చేశారు. ఇప్పుడు చెప్పండి, ఒక్క మనిషి జీవితకాలంలో అన్ని పుస్తకాలు రాయడము, అన్ని పనులు చేయడము, పైగా ఉద్యోగం చేసుకుంటాను, మరి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు ఆయనకి ఆర్థిక వనరులు కావాలి కదా. అన్నింటికీ మించి ఆరోగ్యం సహకరించాలి. అసలు వీరేశలింగం పంతులు గారికి ఇవేవి అసలు సమస్యలు అనిపించలేదు. పోరాటమే ఊపిరిగా ముందుకు వెళ్ళడం ఆ మహానుభావుడి ఉద్యమం, లక్ష్యం, గమ్యం. ఆ 19వ శతాబ్దంలోనే కాకుండా ఇప్పటి వరకు కూడా ఇంత విస్తృతమైన కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగించిన వ్యక్తి తెలుగు జాతిలో ఇంకెవ్వరూ కనిపించరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. మిగతా సమాజాల్లో ఎవరైనా ఉన్నారేమో చెప్పలేం. బాగానే ఉంది, వీరేశలింగం పంతులు గారు ఇన్ని సాహసాలు చేశారు, ఇన్ని సాధించారు. మరి ఆయన భార్య ఎలా ఉండేవారు? ఆయనను ఆవిడ ఎంతగా అర్థం చేసుకున్నారు, ఎంతగా ఆయనకు సహకరించారు అన్న కోణాలకు వస్తే, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేది ఒక నానుడి. వీరేశలింగం పంతులు గారి విజయాల వెనుక కూడా ఆయన భార్య రాజ్యలక్ష్మ గారి పాత్ర ఎంతైనా ఉంది అనడానికి ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు పురుషులైతే భార్యల గురించి కానీ, వాళ్ళు మహిళలైతే భర్తల గురించి కానీ తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం చాలామంది విషయాల్లో. నిజానికి విజయాలు సాధించేది ఎవరైనా కానీ భాగస్వామి సహకారం లేకుండా అది సాధ్యం కాదు అనేది ఎవరూ ఖండించలేని వాస్తవం. ముఖ్యంగా వీరేశలింగం గారు లాంటి సాంఘిక విప్లవకారుల విషయంలో ఇది మరింత బలంగా ఉండి ఉండాలి. ఎందుకంటే వీరేశలింగం పంతులు గారు చేసినటువంటి సంఘ సంస్కరణ కార్యకలాపాలు ఎంతమందికి మంచి చేశాయో అంతమందికి మించినటువంటి సంఖ్యలో శత్రువులను కూడా తయారు చేశాయి, విరోధుల్ని తెచ్చిపెట్టాయి. అలాంటి సమయాల్లో కూడా ఎందుకండి ఇవన్నీ మనకి, మన ఉద్యోగం ఏదో ఉంది కదా, మీరు పుస్తకాలు రాసుకుంటున్నారు కదా, ఇది సరిపోదా మనకి అనకుండా, అంతేకాకుండా భర్తనేదో గుడ్డిగా సమర్థించకుండా ఆయన చేసే పనులన్నింటిలోనూ కూడా మంచిని గ్రహించి ఇది నిజమే, ఇలా చేయడం అనేది సవ్యమైన పనే అని అర్థం చేసుకుని ఆ విధంగా భర్తకు సహకరించినటువంటి ఆయనలో సగభాగం కందుకూరి రాజ్యలక్ష్మ గారు. నిజానికి కందుకూరి వీరేశలింగం గారి సాహసంలో సగభాగం కందుకూరి రాజ్యలక్ష్మ గారు. భర్తకి తోడుగా తాను కూడా సొంతంగా సంఘ సంస్కరణ కార్యకలాపాలను అమలుపరిచారు. భర్త ఒకవైపున వితంతు వివాహాలు ఇవి చేస్తుంటే దానికి సమర్థిస్తూ దానిలో సగభాగం అవుతూ ఆవిడ మళ్ళా విడిగా పతిత శరణాలయం అని కూడా ప్రారంభించారు. విశేషాలు చెప్తాను మీకు. భర్త సహచర్యంలోనే ఆమె విద్యను, విజ్ఞానాన్ని నేర్చుకుని పద్యాలు, కీర్తనలు రాశారు. ఎందుకంటే వివాహం అయ్యే సమయానికి ఆవిడ వయసు కేవలం 8 సంవత్సరాలు, కాపురానికి వచ్చే సమయానికి ఆవిడ వయసు 13 సంవత్సరాలు. ఆ తర్వాత ఆవిడ నేర్చుకుందంతా కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి సాహిత్యము, ఆయన నడిపినటువంటి పత్రికలు, ఆయన చేస్తున్నటువంటి పనులు, వీటన్నింటినీ చూసి ఆవిడ విజ్ఞానాన్ని గ్రహించి తనను తాను పెంచుకుని భర్తలో సగభాగమై ఆ కార్యక్రమాలన్నింటిలోనూ చురుకుగా పాల్గొన్నారు. అలాగే ఆ రోజుల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు అనగానే ఆయన ఏదో ఊరు ఊరు వెళ్ళి వితంతువులందరినీ పట్టుకొచ్చేస్తున్నారు, 70 ఏళ్ల వయసులో కూడా ఆయన మీద అపవాదులు వచ్చాయి, అన్ని సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళ మీద పోరాడుతున్నప్పటికీ కూడా ఆ భర్త తీసుకొచ్చినటువంటి వితంతువుల్ని అక్కున చేర్చుకున్నారు రాజ్యలక్ష్మి గారు వాళ్ళ వివాహం అయ్యే వరకు. అలాగే ఆ వితంతువులు
కని వదిలేసినటువంటి పిల్లల్ని తన తల్లిలాగా అయి పోషించారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి దేనికి కూడా లోటు లేదు. అలాంటి సందర్భంలో ఇలాగా పతితలని వితంతువులని చేరదీయడమే కాకుండా వాళ్ళ పూర్తి బాధ్యత కూడా తమ మీదే వేసుకోవడం, భార్యాభర్త ఇద్దరూ కూడా, అది మనం గమనించాల్సిన విషయం. సమాజం అంతా ఒకవైపు, తను తన భర్త ఒకవైపు, అయినా కానీ రాజ్యలక్ష్మి గారు బెదరలేదు, చెదరలేదు. భర్త చేపట్టినటువంటి కార్యకలాపాల్లోనే కాకుండా భర్త ధైర్యంలోనూ భర్త త్యాగంలోనూ కూడా తాను సగపాలు అయ్యారు కందుకూరి రాజ్యలక్ష్మి గారు. ఆ రోజుల్లో అందరికీ అమ్మ అని చేర్చడం అలవాటు, కందుకూరి రాజ్యలక్ష్మ గారు అని కొన్ని చోట్ల రాస్తారు కూడా. కందుకూరి రాజ్యలక్ష్మ గారి జీవిత విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక రెండు సంఘటనలు చెప్తాను. ఆవిడ వ్యక్తిత్వానికి ప్రతీకలుగా ఉండేటటువంటి రెండు సంఘటనలు తెలుసుకున్నాక తర్వాత రాజ్యలక్ష్మి గారి జీవిత విశేషాల్లోకి వెళదాం. 1881 డిసెంబర్ 11 రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం గారి ఇంటి వీధి రణరంగాన్ని తలపిస్తోంది. ఆ వీధి పొడవునా పోలీసు బలగం ఉంది. వీధికి ప్రవేశ మార్గంలో కొంతమంది పెద్దవాళ్ళు కూర్చుని ఆ వీధిలోకి వెళ్లే వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్నారు పేపర్ మీద, ఎందుకంటే తర్వాత వాళ్ళందరినీ కూడా సంఘ బహిష్కారం చెయ్యాలి అని. ఏం జరుగుతోంది ఇంత హడావుడిలో కందుకూరి వీరేశలింగం గారి ఇంట్లో? వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది, పెళ్లి సందడి. పెళ్లి ఎవరికి? ఆయనకు పిల్లలు లేరు. మరి ఈ పెళ్ళి ఎవరిది అంటే, ఆంధ్రదేశంలోనే జరుగుతున్న మొట్టమొదటి వితంతు వివాహం. వితంతు వివాహం అంటే చాలామందికి, మరి ఎంతమందికి దాని మీద ఒక అభిప్రాయం ఉందో లేదో తెలియదు, కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, 150 సంవత్సరాల క్రిందటే కాదు, దాదాపుగా 100 సంవత్సరాల క్రిందట, 80 సంవత్సరాల క్రిందట కూడా ఈ దురాచారాలు కొనసాగుతూనే ఉండేవి. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చాలా చిన్న వయసులోనే వివాహం చేస్తూ ఉండేవాళ్ళు, ఊహ కూడా తెలిసి తెలియని వయసులో, 5-6 సంవత్సరాల వయసులో. ఇంకొక దురాచారం మగవారిలో వృద్ధాప్య వివాహాలు. మగవారికి 60-70 సంవత్సరాల వయసు వచ్చాక కూడా వాళ్ళు 10-12 సంవత్సరాల పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, ఇలాంటి దురాచారం విపరీతంగా ఉండేది. మరి అలాంటి సందర్భంలో ఆ వయసు ముదిరినటువంటి ముసలివాళ్ళు అతి చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు త్వరగా చనిపోతే ఆడపిల్లలు అతి చిన్న వయసులోనే వితంతులు అయ్యేవాళ్ళు. ఆనాటి ఆచార ప్రకారం వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోకూడదు, వాళ్ళకి వివాహం చేసుకునే యోగ్యత అర్హత లేవు, జీవితాంతం కూడా వాదు వాళ్ళు వితంతువులుగా మిగిలిపోవాల్సిందే. ఇది దురాచారం. ఈ దురాచారం మీద కత్తి దూశాడు వీరేశలింగం పంతులు గారు. అనేక సంవత్సరాలు ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు పరిచాడు. మరి ఉపన్యాసాలు అయితే చెప్తున్నారు, కానీ దాన్ని ఆచరణలో చూపించాలి కదా. రెండు వైపుల నుంచి ఆయనకి సహకారం కావాలి. పెళ్లి చేసుకుంటాను నేను అని ధైర్యంగా వచ్చే వితంతువులు కావాలి, అలాగే మా అమ్మాయికి పెళ్లి చేస్తాము అని ఆ వితంతువుల యొక్క తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా యువకులు ముందుకు రావాలి. ఇంత సంక్లిష్టత ఉంది. ఏదో వితంతు వివాహం చేయడం అంటే చేసేసాం అనుకున్నంత తేలిక కాదు. అందుకని ఈ మొట్టమొదటి వితంతు వివాహం జరగడానికి కొన్ని నెలల ముందు నుంచి కూడా పకడ్బందీగా ప్రణాళికలు రచించారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మొత్తానికి ఏదో ఒక ఊరు వెళ్ళి వితంతు వివాహానికి ధైర్యంగా అంగీకరించినటువంటి అమ్మాయిని వాళ్ళ పెద్దవాళ్లతో చెప్పి అతి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకున్నారు. రాజ్యలక్ష్మి గారు ఆ పిల్లని కన్న కూతురు కంటే ఎక్కువగా ఆదరించారు. ఆదరించడం కాదు, ఆ సమయంలో ఆ అమ్మాయిని రక్షించాలి. రక్షిస్తూ కూడా ఆవిడ్ని తమ ఇంట్లో ఉంచుకున్నారు రాజ్యలక్ష్మి గారు. ఆ బాధ్యత అంతా ఆవిడ తీసుకున్నారు. ఆమెను వివాహం చేసుకునేటటువంటి యువకుడిని కూడా వీరేశలింగం పంతులు గారే వెతికి పట్టుకున్నారు. ఎందుకంటే ఆయన అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఉపన్యాసాలు చెబుతున్నారు, ఆయన ఉపన్యాసాలకి ఆకర్షితులైన వాళ్ళు, ఈ సంఘ సంస్కరణలో ఉన్నటువంటి విలువని అర్థం చేసుకున్న కుర్రవాళ్ళు కూడా ఆయనకు ఉన్నారు. అందుకని ఒక కుర్రవాడిని కూడా పట్టుకొచ్చారు. అయితే ఇదేదో రాత్రిపూట తీసుకొచ్చేసి పొద్దున్నే వివాహం చేయడం ఎవరికీ తెలియకుండా అలా కాదు. ఇది దాదాపుగా కొన్ని వారాల ముందే రాజమండ్రిలో అందరికీ తెలిసింది. ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిన దగ్గర నుంచి కూడా రాజమండ్రి పట్టణం అంతా కూడా పెను తుఫాను వాతావరణం. వీరేశలింగం గారిని రాజ్యలక్ష్మి గారిని సమర్థించేవాళ్ళు కొంతమందే, అయితే వ్యతిరేకించేవాళ్ళు బోలెడంతమంది. ఆ వ్యతిరేకించే వాళ్ళంతా కలిసి సభలు సమావేశాలు పెట్టారు. ఈ దుష్టచర్యను, వాళ్ళ దృష్టిలో అది దుష్టచర్య, ఎలాగైనా ఆపాలి అని వీధి వీధికి తిరిగి ప్రచారం చేశారు.
వీరేశలింగం గారింటికి ఎవరూ వెళ్ళవద్దు అని కూడా వాళ్ళు అందరికీ చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటటువంటి పని వాళ్లను ముఖ్యంగా మైళ్ళ దూరం నుంచి గోదావరి నదికెళ్ళి నీళ్లు తీసుకురావాలి, అలాంటి వాళ్లను, వంట చేసేవాళ్లను, అలాగే ఈ శుభకార్యానికి అవసరమైనటువంటి పురోహితుల్ని అందరినీ కూడా అటువైపు వెళ్లకుండా కట్టడి చేశారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులు. ఆ బెదిరింపులకు భయపడితే వీరేశలింగం పంతులు గారు ఆయన ఎందుకవుతారు? ఆయన ఏమాత్రం పట్టు వదల్లేదు. వివాహానికి కావాల్సిన ఏర్పాట్లలో తనకున్న కొద్ది బలగంతో ముందుకు వెళుతూనే ఉన్నారు. ఈ చాదస్తుడు వింటలేదు, ఆయన భార్య వైపు నుంచి ప్రయత్నిద్దాం అని చెప్పి రాజ్యలక్ష్మి గారి మేనమామల్ని, ఆ వైపు బంధువుల్ని రంగంలోకి దించారు. ఎందుకంటే రాజ్యలక్ష్మి గారిని చిన్నప్పుడు పెంచింది వాళ్ళ మేనమామగారి. వీరేశలింగం పంతులు గారు ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరూ రాజ్యలక్ష్మి గారి దగ్గరికి వచ్చి ఏడుపులు పెడబొబ్బలు. ఏమని, మీ ఆయన ఇంత ఘోర విపత్తు చేస్తున్నాడు, దీని నుంచి ఎలాగైనా సరే మీ ఆయన్ను పక్కకు తీసుకురా అని చెప్పి రాజ్యలక్ష్మి గారి దగ్గర ఏడవటం ప్రారంభించారు. ఆవిడ, ససేమిరా నేను మా వారిని నేను వ్యతిరేకించను, ఆయన చేసేది సవ్యమైన పనే అని నేను నమ్ముతున్నాను, కాబట్టి దానికి నేను పూర్తిగా సమర్థిస్తాను, మీరు ఎంత ఏడ్చినా కానీ ఉపయోగం ఉండదు అని వాళ్ళకి చెప్పింది. వాళ్ళు, అదేమిటి అయితే మీ భర్తనే సమర్థిస్తామంటే మమ్మల్ని వదిలేసుకుంటావా అన్నారు. మిమ్మల్ని వదులుతానని నేను అంటలేదు, మీరు నన్ను వదిలేసినా కానీ నేను భయపడను, మా వారిని మాత్రం నేను వ్యతిరేకించను అని చెప్పారు. ఇంకా వాళ్ళు రాజ్యలక్ష్మి గారిని బతిమాలడానికి ప్రయత్నించారు. ఏమని, ఓ పని చేయమ్మా, మీ ఆయన్ని వదిలేయొద్దు, కనీసం మిమ్మల్ని వదిలేస్తాను అని బెదిరించు చాలు, అలాగైనా కానీ వీరేశలింగం పంతులు గారు ఈ పనులు మాన్తాడేమో అన్నారు. అది కూడా చెయ్యను, మీరు ఎంత ఎన్ని రోజులు ఇక్కడుండి ఏడ్చినా కానీ ఈ కార్యక్రమం జరిగేది జరుగుతూనే ఉంటుంది, మీ మాట మాత్రం నేను వినను, మీరు ఓ పని చేయండి, మీకు మరీ అంతగా ఉంటే వెళ్ళి ఆయన దగ్గర చెప్పండి ధైర్యం ఉంటే అని రాజ్యలక్ష్మి గారు ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేశారు, సొంత బంధువుల్ని కూడా. మరి ఇంటికి పనివాళ్ళు కూడా రావడం మానేసేసరికి రాజ్యలక్ష్మి గారు స్వయంగా మైళ్ళ దూరం నడిచి గోదావరికి వెళ్ళి నీళ్ల బిందెల్ని మోసుకొచ్చారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడని ఊరుకున్నారా? లేదు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆమెను హేళన చేశారు, సూటిపోటీ మాటలన్నారు. ఏమైనా కానీ చెల్లించకుండా ఇంట్లో కావలసిన నీళ్లన్నింటినీ ఆమె ఒక్కళ్లే మోసుకొచ్చారు. భర్త చేసినటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాల పట్ల రాజ్యలక్ష్మి గారికి ఉన్న అచంచల విశ్వాసం అన్ని పనులు చేయించింది ఆవిడతోటి. ఇంట్లో ఆమె ఇచ్చినటువంటి ధైర్యం, చూపించిన సహకారమే వీరేశలింగం గారిని మరింత చొరవగా ముందుకు వెళ్లేలాగా చేసింది. ఇంట్లో పనులని నేను చూసుకుంటాను, బయట పనులు మీరు చూసుకోండి అని చెప్పి హామీ ఇచ్చి వీరేశలింగం పంతులు గారిని ఆ బయట పనుల కోసం పురమాయించింది. సరిగ్గా వివాహం రోజున ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రత్యర్థుర చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా చిత్తు చేస్తూ, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వీరేశలింగం పంతులు గారు ఆ ప్రథమ వితంతు వివాహాన్ని దిగ్విజయంగా, వైభవంగా జరిపించారు. తెలుగు మహిళా లోకంలో అదొక మహత్తరమైన మలుపు, కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు. దానికి మూలం వీరేశలింగం పంతులు గారు అయితే ఆయన్ని వెన్నంటి ఉండింది ఆయన భార్య రాజ్యలక్ష్మి గారు. వీళ్ళిద్దరూ కూడా ఈ ఒక్క వివాహమే కాదు, ఆ తర్వాత కూడా వీరేశలింగం పంతులు గారు ఆ ఉద్యమ స్ఫూర్తిని దశాబ్దాల పాటు కొనసాగించిన క్రమంలో రాజ్యలక్ష్మి గారు ఎన్నో క్లిష్టమైన సందర్భాలను సాహసంతో ఎదుర్కొన్నారు. అవన్నీ కూడా నేను కథాక్రమంలో చెబుతాను. రాజ్యలక్ష్మి గారి అంకిత భావానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే ఈ మొట్టమొదటి వితంతు వివాహం చేసినప్పుడు అంతటితో ఆపేయలేదు. వాళ్ళిద్దరికీ జీవనోపాధికి కావాల్సినటువంటి ఉద్యోగం చూపించడం కూడా వీళ్ళ బాధ్యతే. ఇంకా ముందుకెళ్ళి వాళ్లకు పుట్టినటువంటి ప్రథమ సంతానాన్ని కూడా వీళ్ళే పెంచుకున్నారు. అదేమైందో కూడా తర్వాత చెప్తాను. ఇది ఒక సంఘటన. మరొక సంఘటనకి వెళితే, వీరేశలింగం పంతులు గారు తాము చేపట్టినటువంటి ఈ సంఘ సంస్కరణ కార్యకలాపాలను కొనసాగించడానికి అని చెప్పి 1906 హితకారిణి సమాజం అనేటటువంటి ఒక సంస్థను స్థాపించారు. దాన్ని ప్రభుత్వంతో రిజిస్టర్ చేయడం అలాంటివన్నీ కూడా జరిగింది. 1908 ఆ హితకారిణి సమాజానికి ఆయన తన ఆస్తుల్ని రాసిచ్చారు. ఈ వివరాలన్నీ కూడా ఆయన స్వీయ చరిత్రలో వ్రాస్తూ ఏం చెప్పారంటే, ఈ సమాజ కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా జరగడానికి అల్పమైన నాకున్న సొత్తంతని సమాజమునికి ఇచ్చివేసి తిని, అల్పమైన నాకున్న సొత్తు అన్నారు. చూడండి, ఆయనకున్నది చాలా తక్కువ ఆస్తి అని అంచనా వేసుకున్నారు. చూడండి ఎంత ఆస్తి ఇచ్చారో ఆయన ఆ సమాజానికి రాసిచ్చి. 1, 6,500 రూపాయల విలువ చేసేటటువంటి పెద్దవాళ్ళు ఆయనకిచ్చిన మేడ.
2,000 రూపాయలు వెల చేసే లక్ష్మీవారపేటలోని ఒక ఇల్లు, 1,500 విలువ చేసే ఒక ప్రార్థనా మందిరం, 6,000 విలువ చేసే రంగయ్య పంతులు గారి దగ్గర ఉన్న తోట, అందులో కొత్తగా కట్టబడిన 2 ఇళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు, దాని ఆనందాశ్రమం అనేవాళ్ళు. మరొక 6,000 రూపాయలు విలువ చేసే రామయ్య గారి వద్ద కొన్న తోట, అందులో ములుకుట్ల అచ్యుత రామయ్య గారు కట్టించిన ఇళ్ళు, 1,000 రూపాయలు విలువ చేసే వీరేశలింగం పంతులు గారి గ్రంథాలయం, 10,000 రూపాయలు విలువ చేసే ఆయన పుస్తకాల ముద్రణల యొక్క హక్కులు, 2,000 రూపాయలు ఆయన జీవిత బీమా పత్రం, మరో 2,000 రూపాయలు, మరో 1,000 రూపాయలు ఎవరికి అప్పిస్తే ఆ డబ్బులు, అవి కాకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి 3,500 రూపాయల రొక్కం. ఇదంతా ఆయన అల్పమైన ఆస్తి అన్నారు. మొత్తం లెక్కేసుకుంటే దాదాపుగా 50,000 రూపాయలు 150 సంవత్సరాల క్రిందట. బహుశా ఇప్పుడు ఈ 50 కోట్లు 100 కోట్లు అవుతుంది ఆస్తి అంతా లెక్కేసుకుంటే. మొత్తం చూసుకుంటే దాదాపుగా 6 ఇళ్ళు రాసిచ్చారు. ఇవే కాకుండా ఆయనకి చిన్నపట్నంలో 2 ఇళ్ళుండే, బెంగళూరులో 1 ఇల్లుండేది. వీటన్నింటినీ కూడా ఆయన సమాజానికి రాసిచ్చేశారు. తదనంతరం అని అంటే తన తర్వాత ఆ సమాజానికి హితకారిణి సమాజానికి చెందేలాగా. మరి ఇన్ని రాసిస్తుంటే రాజ్యలక్ష్మి గారు ఎలా ఊరుకున్నారు? రాజ్యలక్ష్మి గారు ఊరుకున్నారు సరే, మరి ఆయన బంధువులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆమెను ఊరుకొనిచ్చారా అంటే లేదు. వాళ్ళు కూడా వచ్చి ఈ సందర్భంలో కూడా రాజ్యలక్ష్మి గారిని, చూడమ్మా మీ ఆయన ఆస్తి అంతా దానికి రాసి సమాజానికి రాసిచ్చేస్తున్నాడు, ఆయన ముందు పోయాడనుకో నీకేం మిగులుతున్న తర్వాత నువ్వు ఎలా బతుకుతావు అని ఆమెని ఎక్కదోయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా ఆవిడ చెప్పింది, ఆయన ఏం చేసినా నాకు సంతోషమే, నాతో మీరేమీ చెప్పొద్దు, మీకు ధైర్యం ఉంటే వెళ్ళి ఆయనతో మాట్లాడండి అని చెప్పింది. నిజానికి వీరేశలింగం పంతులు గారు ఒకవేళ తాను ముందు మరణిస్తే కనుక భార్య జీవితాంతం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండడానికని చెప్పి జీవించడానికని ఆయన పత్రాలు రాసిచ్చారు. ఏమనంటే ఆమెకు 1,000 రూపాయలు ధనం ఉండేలాగా, నెలకి 30 రూపాయలు ఆదాయం వచ్చేలాగా, అలాగే ఆమెకి ఇష్టమైనటువంటి ఏ ఇంట్లోనైనా ఉండొచ్చు, ఆ తోటలో కానీ లేకపోతే రాజమండ్రి పట్టణంలో కానీ అని పత్రం రాసిచ్చారు. అది ఆవిడకి చెప్పలేదు, ఆవిడకి ఆ విషయం తెలియదు. అయినా కానీ భర్త చేస్తున్నటువంటి పనుల్ని 100కి 150% సమర్థించారు రాజ్యలక్ష్మి గారు. కేవలం సమర్థించడం అనే కాదు, ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా తాను పాల్గొనడం, దానికి పొడిగింపుగా తాను సొంతంగా కార్యక్రమాలు చేపట్టడం, ఈ 2 సంఘటనల్లో కూడా రాజ్యలక్ష్మి గారి యొక్క వ్యక్తిత్వానికి మచ్చు తునకలు. వీటి తర్వాత ఇప్పుడు రాజ్యలక్ష్మి గారి యొక్క జీవిత విశేషాల్లోకి వెళదాం. రాజమండ్రికి ఉత్తరంగా 3 మైళ్ళ దూరంలో కాతేరు అనేటటువంటి ఊళ్ళో పుట్టారు. ప్రస్తుతం ఆ కాతేరు అనేటటువంటి ఊరు రాజమండ్రి మున్సిపాలిటీ పరిధుల్లోనే ఉంది, అప్పట్లో దూరంగా ఉండేది. ఆ ఊళ్ళో అద్దంకి పట్టాభిరామయ్య గారు, కొండమాంబ అనేటటువంటి దంపతులు ఉన్నారు. వాళ్ళకి 2వ అమ్మాయి పుట్టినప్పుడు పేరు బాపమ్మ అని పేరు పెట్టుకున్నారు 1851 నవంబర్లో. ఆ బాపమ్మ తర్వాత వాళ్ళ అమ్మగారు ఒక అబ్బాయికి జన్మనిచ్చి ఆమె మరణించారు. అంటే ఈ బాపమ్మ గారికి చాలా చిన్న వయసులోనే తల్లిగారు మరణించారు. దాంతో ఆమె మేనమామ, మేనత్త, వెన్నేటి వెంకటరత్నం, లచ్చమాంబ అని వాళ్ళిద్దరూ ఈ బాపమ్మని దగ్గరకు తీసుకుని వాళ్ళు పెంచారు. ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు లేరు, అందుకని ఈ పిల్లనే సొంత పిల్లలాగా పెంచి అన్నీ ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ కాతేరు అనేది చాలా చిన్న ఊరు ఆ రోజుల్లో. ఇది 150 సంవత్సరాల క్రిందటి సంగతి కదా, 160 సంవత్సరాల క్రిందటి సంగతి. ఆ చిన్న ఊళ్ళో కూడా ఆ పిల్లని స్కూల్కి పంపించి చదువులు చెప్పించారు. స్కూల్ అంటే వీధిబడి ఉండేది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదువు ఉండేది కాదు, ఆడపిల్లలు బయటికి రాకూడదు, చాలా ఆంక్షలు ఉండేవి. అయినా కానీ ఆ పెంచుకున్నటువంటి మేనమామ గారు ఆ ఊరికి కరణం కూడా, ఆయన కూడా మరి ధైర్యం ఉండేదేమో, అందుకని ఆడపిల్లని స్కూల్కి పంపించి చదువు చెప్పించారు. ఆ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి చదువుతూ ఉండగానే 8వ ఏట పెళ్లి చేశారు వీరేశలింగం పంతులు గారికి బాపమ్మ గారికి. ఆ వీరేశలింగం పంతులు గారికి 12 ఏళ్ళు, బాపమ్మ గారికి 8 ఏళ్ళు 1860 ప్రాంతాల్లో. ఆ పెళ్లి చేసేటప్పుడట వాళ్ళకి ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అంటే 8 ఏళ్ళు 12 ఏళ్ళు అరుగుల మీద కూర్చోబెట్టి ఒక కార్యక్రమంలాగా, ఇప్పట్లో మనం సంగీత అంటున్నాం చూడండి, అలాగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏం చేశారు, ఇద్దరికీ కూడా రుక్మిణీ కళ్యాణంలోని పద్యాలు వచ్చు, అందుకని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళగా రుక్మిణీ కళ్యాణంలోని పద్యాలు చదివించారు. అంటే 8వ 7వ వచ్చేసరికి రాజ్యలక్ష్మ గారు ఈ పురాణ గ్రంథాలన్నింటినీ చదువుకున్నారన్నమాట. అలా వివాహం అయ్యాక ఆమెకు 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు
వీరేశలింగం పంతులు గారి దగ్గరికి కాపురానికి పంపించారు బాపమ్మ గారిని. కాపురానికి వెళ్ళాక వీరేశలింగం పంతులు గారి అమ్మగారు పూర్ణమాంబ గారని, ఆమె ఈ బాపమ్మ అనే పేరు మార్చి రాజ్యలక్ష్మి అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి జీవితాంతం ఆవిడ కందుకూరి రాజ్యలక్ష్మి గారుగాను, కందుకూరి రాజ్యలక్ష్మమ్మ గారు అందరికీ తెలుసు. 13 సంవత్సరాల వయసులోనే కాపురానికి వచ్చేశారు కాబట్టి ఆవిడకి ఇంకా బయట ప్రపంచం అంటే వీరేశలింగం పంతులు గారే. ఆ వీరేశలింగం పంతులు గారు చేసినటువంటి పనులు చూసి ఆవిడ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన పుస్తకాలు, అలాగే ఆయన నడిపిన పత్రికలు, వీటన్నిటితోటి ఆవిడ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ ఉండేవాళ్ళు. వీరేశలింగం పంతులు గారు చెప్పారు ఏమనంటే, ఆయన స్వీయ చరిత్రలో, నాది కొంత కోప స్వభావము, నా భార్యది శాంత స్వభావము. ఎప్పుడైనా చిత్తోద్రేకము కలిగినప్పుడు నేను ఎవరిని లక్ష్యము చేయక ముందు విచారింపక తొందరపడి మత్త గజము వలె సంచరింపజూచినప్పుడు తాను అంకుశమై నన్ను మరలించి యుక్త సమయమున శాంత వాక్య సుధారసముతో నన్నప్పుడు మరల స్వస్థ చిత్తుని చేయుచుండెను. నాకేదో కోపం వచ్చేసి ఏనుగులాగా రంకెలేస్తుంటే కనుక ఆవిడ అంకుశంతో నన్ను కాపాడుతూ ఉండేది అని రాసుకున్నారు. అంతేకాకుండా పెళ్ళయ్యాక వీరేశలింగం పంతులు గారికి ఆర్థిక ఇబ్బందులు అంటూ ఏమి లేవు, అందువల్ల అంతా సుఖమే అనుకోవడానికి వీల్లేదు. ఆయన చేసినటువంటి కార్యకలాపాలతోటి, ఆయనకున్న వ్యతిరేకతతోటి అన్నీ కష్టాలే. ఆ కష్టాలను కూడా ఆవిడ దబ్బుతూ భరించారు వీరేశలింగం పంతులు గారితోటి. అంతేకాకుండా ఆవిడ ఈ భర్త నమ్మేటటువంటి నమ్మకాలు కానీ, అంటే మూఢనమ్మకాలను వ్యతిరేకించడం ఇలాంటి వాటన్నింటిలో కూడా భర్తను సమర్థిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తోటలో అరటి చెట్టు గెలవేసింది, చెట్టును చీల్చుకుని గెలవేసింది. ఆ చెట్టును చీల్చుకుని గెలవేస్తే అది అశుభం, అందుకని దాన్ని కొట్టేయాలి అన్నారు. వీరేశలింగం పంతులు గారు ఇలాంటివన్నీ కూడా నమ్మేవాళ్ళు కాదు. ఆయన ఎట్టి పరిస్థితులు నేను మూఢాచారం నేను నమ్మను అన్నారు. రాజ్యలక్ష్మి గారు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పింది, ఏమాత్రం ఈ అరటి చెట్టును కొట్టం, అది చెట్టును చీల్చుకు వచ్చినా సరే మాకు మంచిది అని చెప్పి. అలాగే ఆయన దెయ్యాలు ఇలాంటి వాళ్ళని వేటిని నమ్మేవాళ్ళు కాదు. రాజ్యలక్ష్మి గారు కూడా అదే పద్ధతి. అలాగే వీరేశలింగం పంతులు గారికి కోరంగి అని ఆ ఊళ్ళో ఉద్యోగం వచ్చినప్పుడు ఆయన సరిగ్గా అమావాస్య రోజు అక్కడ చేరడానికి వెళ్ళారు. రాజ్యలక్ష్మి గారి కొరత వారు కూడా ఆయనతో పాటు వెళ్ళి అమావాస్య రోజే భర్త ఆ ఉద్యోగంలో చేరేలాగా చేశారు. ఇంకా భర్త నడిపినటువంటి పురుషార్థ ప్రదాయిని, వివేకవర్ధని ఇలాంటి పత్రికల్లో వ్యాసాలు చదివి ఆవిడ విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. వితంతు వివాహాల గురించి ఇందాకే చెప్పాను కదా, వితంతు వివాహాలు జరిగినప్పుడు శంకరాచార్యుల వారు కూడా లేఖ రాస్తే మిమ్మల్ని సంఘ బహిష్కారం చేస్తామని ఆవిడ ఏమాత్రం బెదరలేదు సరికదా, భర్తను మరింతగా ప్రోత్సహించి బయట పనులు మీరు చూడండి, ఇంట్లో పనులు నేను చూస్తాను అన్నట్లుగా ఆవిని ఆయన్ను సమర్థించారు. ఇది ఈ వితంతు వివాహాలు జరిగినప్పుడు కేవలం వీరేశలింగం పంతులు గారితోటే సాధ్యమయ్యేది కాదు. ఎందుకనంటే వాళ్ళందరినీ తీసుకురావడం, తీసుకొచ్చిన వాళ్ళని కొంతకాలం తమ ఇంట్లో ఉంచుకోవాలి, మళ్ళీ పెళ్లి కుమారుడు దొరికే వరకును, అంతవరకు వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళకేమీ ఇబ్బంది రాకుండా చూడాలి, కన్నతల్లిలాగా కాపాడాలి. ఒకళ్ళ ఇద్దర చాలామంది ఈ వీరేశలింగం పంతులు గారు ఇలాగా వితంతు వివాహాలు చేస్తున్నారని తెలిసి పెద్దవాళ్ళు కూడా బయట వాళ్ళకి భయపడినా కానీ కొంచెం రహస్యంగా తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయిలు ఇక్కడ వదిలి వెళ్తూ ఉండేవాళ్ళు. కొంతమంది వితంతు మహిళలు అయితే వాళ్లే ధైర్యంగా వస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న గంజాం, అక్కడి నుంచి ఇద్దరు ఆడపిల్లలు వితంతువులు బయలుదేరారట వీరేశలింగం పంతులు గారి దగ్గరికి వద్దామని. బయలుదేరి విశాఖపట్నం వరకు వచ్చాక ఒక అమ్మాయికి భయం వేసి వెనక్కి వెళ్ళిపోయింది. మరొక అమ్మాయి తన ఒంటి మీద ఉన్నటువంటి నగలు అవి అమ్మి ఎలాగో రకరకాల వాహనాలు పట్టుకుని రాజమండ్రి చేరుకున్నారు. వీళ్ళ ఇంటికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. రాజ్యలక్ష్మి గారు బయటికి ఎక్కడికో వెళ్ళడానికి బండి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అంతా బట్టలు మాసిపోయి మొహం అంతా కూడా అలసిపోయి వచ్చినటువంటి అమ్మాయిని చూసేసరికి ఆవిడకి భయం వేసింది. ఏమిటమ్మా ఎవరు అంటే, ఆ వచ్చినటువంటి అమ్మాయి చెప్పింది, నేను ఇలా గంజాం దగ్గర నుంచి 3-4 రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను, వీరేశలింగం పంతులు గారు వితంతు వివాహాలు చేస్తున్నారని ఈ శరణాలయంలో ఉందామని. అప్పటికే వీరేశలింగం పంతులు గారు వితంతు శరణాలయం అనేటటువంటి ఒక గృహాన్ని తమ ఇంటి ఎదురుగుండానే, ఆయన ఒక పెద్ద తోటలో ఉండేవాళ్ళు రాజమండ్రికి దూరంగాను ఆ రోజుల్లో, ఆ తోటలో వాళ్ళు ఉన్నటువంటి ఇంటికి ఎదురుగుండానే వితంతు శరణాలయం అని పెట్టారు. ఆ శరణాలయంలో చేరడానికి వచ్చాను అని ఆ అమ్మాయి చెప్పింది. ఏమాత్రం మరీ ప్రశ్న లేకుండా లోపలికి తీసుకెళ్ళి ఆవిడ కావలసిన సౌకర్యాలని చేసి స్నానమది చేశాక తన ఇంట్లో ఉన్నటువంటి తన బట్టలు ఇచ్చి అప్పటికప్పుడు వంట చేయడానికి ఆలస్యం అవుతుందని పక్కింట్లో నుంచి భోజనం తీసుకొచ్చి భోజనం పెట్టి అలాగ ఆదరించారు. అది ఆ ఒక్క ఉదాహరణ మాత్రమే చెప్పాను, ఆ ఒక్కళ్ళ విషయంలోనే కాదు.
ఎవరు ఏ సమయంలో వచ్చినా కానీ, వీరేశలింగం పంతులు గారు స్కూల్లో ఉన్నప్పుడు వచ్చినా కానీ రాజ్యలక్ష్మి గారు ఆదరించి ఆ శరణాలయంలో ఉంచి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసేవాళ్ళు. మరి వచ్చిన వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారా? అందరూ వీళ్ళు చేసిన పనులకు సహకరిస్తారా? అలా ఉండదు. రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది మళ్ళీ పాతపు దుర్యవ్యసనాలు మార్కోలేక అటు వెళ్దాం అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా 10 మంది ముందు పెట్టి బహిరంగంగా శిక్షించడం కాకుండా కన్న తల్లిలాగా తాను వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా మనసులో పెట్టుకుని జాగ్రత్తగా వాళ్ళని పక్కకు పిలిచి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళని మళ్ళీ మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. ఈ వివాహం అయిపోయాక వెంటనే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా, కొంతకాలం వీళ్ళు ఇంట్లోనే ఉంచుకునేవాళ్ళు వాళ్ళకి అంత అన్ని సౌకర్యాలు సమకూరే వరకు. అలా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏమిటంటే ఏదో వియ్యపు వాళ్ళలాగా పనులేమి చేయకుండా ఉండేవాళ్ళు. రాజ్యలక్ష్మి గారే పనులన్నీ చేయాల్సి వచ్చేది. అలాంటి సమయంలో కూడా వాళ్ళని బహిరంగంగా కోపడకుండా అప్పటికి అన్నీ వాళ్ళకి సేవలు చేసి ఆ తర్వాత సోమరితనం మంచిది కాదు ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. భర్త ఇలాగా వితంతు శరణాలయాన్ని నిర్వహిస్తుంటే రాజ్యలక్ష్మి గారు దానికి అనుబంధంగా పతిత యువతి రక్షణశాల అని మగవాళ్లతోటి మోసపోయినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే కనుక ధైర్యంగా వచ్చి ఇందులో ఉండవచ్చు అని పతిత యువతి రక్షణశాల అనే దాన్ని రాజ్యలక్ష్మి గారు నడుపుతూ ఉండేవాళ్ళు. దానిలోకి వచ్చినటువంటి మహిళలు ఇంకా జాలి ప్రధానమైనటువంటి కథలు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళకి చెప్పుకోలేరు. కొంతమంది గర్భవతులుగా వచ్చేవాళ్ళు, తల్లులు రహస్యంగా తీసుకొచ్చేవాళ్ళు. ఇలా మా అమ్మాయితో నేను ఊళ్ళో ఉండలేకపోతున్నాను, ఇలాగ మోసపోయింది మహిళలతోటని చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళని అక్కున చేర్చుకుని ఆదరించి రాజ్యలక్ష్మి గారు వాళ్ళు ప్రసవం అయ్యే వరకు కూడా చూసి జాగ్రత్తగా ఇంటికి పంపించేవాళ్ళు. ఒకసారి ఇలాగే ఒక అమ్మాయిని పెళ్లిక వితంతు అయినటువంటి గర్భవతిని వాళ్ళ అమ్మ తీసుకొచ్చినప్పుడు ఆమెకి ప్రసవం చేయడానికి అక్కడ క్రైస్తవ ఆసుపత్రిలో చేర్పించారు. చేర్పించాక ఎవరో వచ్చి రాజ్యలక్ష్మి గారితో చెప్పారు, అమ్మ మీరైతే ఆసుపత్రిలో చేర్పించారు, వాళ్ళకు ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్లని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని. వెంటనే ఆవిడ బండి కట్టించుకుని ఆసుపత్రికి వెళ్ళి ఆ తల్లి కూతుర్ని పుట్టినటువంటి బిడ్డని తన ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. చెప్తే ఆ వితంతువు యొక్క తల్లి చెప్పింది, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాపను తీసుకెళ్లలేను, తీసుకెళ్తే కనుక నా సమాజంలో మా ఊళ్ళో బతకలేను అని ఆవిడ ఏడుస్తుంటే, అయితే మీరేం భయపడకండి, మీరు వెళ్ళండి, ఈ పాపను నేను పెంచుకుంటాను అని రాజ్యలక్ష్మి గారు ఆ పాపని తన దగ్గరే ఉంచుకుని ఎంత రోజులు పాప ఆ పాపకు ప్రేమావతి అని పేరు పెట్టుకుని పెంచారు. అయితే చివరి రోజుల్లో ఆవిడ మరణించాక ఆ పాప ఇంకా చిన్నపిల్లగానే ఉంది. ఆ బాధ్యతను చూడలేక వీరేశలింగం పంతులు గారు వేరే వాళ్ళకి ఇచ్చి ఆవిడ పెరిగేలా చూశారనుకోండి. కానీ ఒక మహిళ అంతగా చెయ్యాలంటే కనుక ఎవరు బాధ్యతో ఎవరో తెలియని వాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకోవాలంటే ఎంత హృదయ వైశాల్యం ఉండాలో ఆలోచించండి. అది కూడా 150 సంవత్సరాల క్రిందట. అది కూడా వాళ్ళ జీవితం వాళ్ళది కాదు, వాళ్ళ జీవితం సమాజ జీవితం. సమాజంలో ఉన్న వాళ్ళు వీటన్నిటినీ కూడా డేగ కళ్ళతో చూస్తూ ఉంటారు. అలాంటి రోజుల్లో కూడా అంత సాహసాలు చేశారు ఆవిడ. మరొక సందర్భం చెప్పాలంటే, ఒకసారి వీరేశలింగం పంతులు గారు రాజ్యలక్ష్మి గారు బండిలో వెళుతున్నారు ఏదో ఆసుపత్రికో ఎక్కడికో. వెళుతుంటే రాజమండ్రిలో ఒక వేశ్య వీధి గుండా వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. ఆ ముందు నుంచినో అక్కడ ఆ వేశ్య వీధిలో ఏదో పెద్ద గుంపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమిటని బండి ఆపించేసి రాజ్యలక్ష్మి గారు విషయం ఏమిటని కనుక్కున్నారు. ఆ వచ్చేటటువంటి గుంపులో మధ్యలో ఒక 25-25 సంవత్సరాల యువతి చెంపంతా పగిలిపోయి రక్తం అంతా కారి ఒళ్ళంతా తడిసిపోతుంది. ఆ అమ్మాయికి అటు ఇటు ఇద్దరు వృద్ధ మహిళలు ఉన్నారు. వృద్ధ మహిళలు కాదు, వృద్ధ వేశ్యలు. ఆ వేశ్య వీధిలో నుంచి వస్తున్నారు వాళ్ళు. ఎవరో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిన అతను ఆ అమ్మాయిని చెంప పగిలేలాగా కొట్టాడు. అందుకని వాళ్ళు ఏడుస్తూ ఆసుపత్రి తీసుకెళ్లాలని వస్తున్నారు. భయంకరమైనటువంటి సన్నివేశం. ఆవిడ వెంటనే భర్తను కూడా బండిలో నుంచి తెగమని, వాళ్ళని బండిలో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి ఆ భర్త తను కూడా ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏంటో చూశారు. ఇవన్నీ కూడా రాజ్యలక్ష్మి గారు ఆవిడ సొంత వ్యక్తిత్వంతో వచ్చి చేసినటువంటి పనులకు ఉదాహరణ. మరొక ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి వేసవకాలం మధ్యాహ్నం వాళ్ళ ఇంటి ముందు ఎవరో ఒక అతను పడిపోయాడు, శోష వచ్చి పడిపోయాడు నిట్ట మధ్యాహ్నం. ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూశారు రాజ్యలక్ష్మి గారు. చూస్తే అతను ఆ రోజుల్లో అస్పృశ్యుడు, మాలవాడని చెప్పి ఎవరూ కూడా దగ్గరికి రావటం లేదు. ఆ దగ్గర వెళుతున్న వాళ్ళందరినీ పిలిచారు రాజ్యలక్ష్మి గారు, రండి ఈ అబ్బాయిని కనీసం మా అరుగు మీద పడుకోబెట్టండి, మిగతా పనులు నేను చేస్తాను అంటే ఎవరు కూడా దగ్గరకు వచ్చి చూడడం అంటరాని వాడు మేము రాము అనడం.
చివరికి వీరేశలింగం పంతులు గారి దగ్గర చదువుకుంటున్నటువంటి కుర్రవాడు కనుపర్తి శ్రీరాములు అని ఆ కుర్రవాడు వస్తుంటే, ఆ కుర్రవాడు నేను మీకు సహాయం చేస్తాను అని ఆ రోడ్డు మీద పడిపోయిన అతన్ని ఇద్దరూ కలిపి తీసుకొచ్చి వాళ్ళ అరుగు మీద పడుకోబెట్టి మొహం మీద నీళ్లు చల్లి అతనికి స్పృహ వచ్చే వరకు కూడా రాజ్యలక్ష్మి గారు చూశారు. అది ఆ రోజుల్లో అస్పృశ్యులు అన్నవాళ్ళని స్పృశించిన వాళ్ళనదని వెలివేసినటువంటి సంఘటన. అంత ధైర్యంగా రాజ్యలక్ష్మి గారు అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టారు. ఆవిడ ముందులో విగ్రహారాధన చేస్తుండేవాళ్ళు, కానీ భర్త బ్రహ్మ సమాజపు సూత్రాలను అనుసరించిన తర్వాత ఆవిడ కూడా ఏకేశ్వరోపాసనను నమ్మి ఆ దిశలోనే ఆవిడ కూడా ఆ ప్రార్థనలు చేస్తూ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ప్రార్థనా మందిరాన్ని కట్టించారు. ఆ మహిళల కోసం ప్రార్థనా మందిరాన్ని కట్టించినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఆమె చూస్తూ ఉండేవాళ్ళు. అలాగే కొత్త సంవత్సరం ఇలాంటివి వచ్చినప్పుడు ఆ వేడుకలు ఎలా నిర్వహించుకునేవాళ్ళు అంటే, పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం, వస్త్రదానం, పేదవాళ్ళకి వికలాంగులకి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు రాజ్యలక్ష్మి గారు. ఆవిడికి పువ్వులంటే చాలా ఆసక్తి. వాళ్ళకున్నటువంటి పెద్ద తోటలో రకరకాల పూల మొక్కలు పెంచారు వీరేశలింగం పంతులు గారు వివిధ ప్రదేశాల నుంచి తీసుకొచ్చి. ఆ పూలన్నింటినీ కూడా తీసుకుని ఆ వితంతు శరణాలయంలో ఉన్న వాళ్ళందరికీ, వితంతువులు పూలు పెట్టుకోకూడదు అప్పట్లో ఉన్న సంఘ సూత్రాల ప్రకారం, అయినా కానీ ఈవిడ వెళ్ళి మీరు ధైర్యంగా పూలు పెట్టుకోండి, మీకు ఏమాత్రం హాని కలగదు, నేను హామీ ఇస్తున్నానని వాళ్ళందరికీ కూడా పూలు పంచిస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆవిడికి భూతదయ ఎక్కువ. వాళ్ళ ఇంట్లో కుక్కలు పిల్లులు చాలా ఉంటూ ఉండేవి. వాటన్నింటినీ కూడా ఆవిడ సొంత పిల్లల్లాగా చూస్తూ ఉండేవాళ్ళు. వాటికి ఏమాత్రం జబ్బు చేసినా కానీ ఆవిడ దగ్గరుండి ఆ వాటన్నింటినీ చేతితో శుభ్రం చేస్తూ అలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఇవన్నీ కూడా రాజ్యలక్ష్మి గారి యొక్క వ్యక్తిత్వానికి కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. చిట్ట చివరగా ఆమె చనిపోయినటువంటి రోజు గురించి వీరేశలింగం పంతులు గారు దాదాపుగా 15 పేజీలు రాశారు తన యొక్క ఆత్మకథలో. 1910 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ. ఆ రోజు వాళ్ళ ఇంట్లో కింద మామూలుగా ఉంటుంది, పైన పడుకునేటటువంటి గది ఉంటుంది. వీరేశలింగం పంతులు గారు పెందలకాడ భోంచేసి 9 గంటలకల్లా వీళ్ళు ఆయన పడుకుంటారు. మిగతా వంటిల్లు అవన్నీ సర్దుకుని తర్వాత రాజ్యలక్ష్మి గారు వెళ్ళి ఆ గదిలోనో వరండాలోనో పడుకునేవాళ్ళు. ఆ రోజు కూడా వీరేశలింగం పంతులు గారు పెందలకాడ వెళ్ళి పడుకున్నారు. తర్వాత రాజ్యలక్ష్మి గారు ఇప్పుడో వెళ్ళి వరండాలో పడుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి 1 గంటసేపు భర్తతో కబుర్లు చెప్పి ఆ తర్వాత కిందకెళ్ళి తన పనులు చేసుకోవడం అలవాటు రాజ్యలక్ష్మి గారికి. ఆ రోజు ఎందుకో చాలా పెందలకాడే లేచారు వీరేశలింగం పంతులు గారు. 3 గంటలకే లేస్తే భార్య ఇంకా నిద్రపోతోంది. సరే ఎందుకులే నిద్ర లేపడం అని ఆయన కిందకి వెళ్ళారు. కిందకి వెళ్తుంటే సాధారణంగా వెంటనే లేచి ఏమిటండి దీపం ఉందా ఇంటికి కిందకి వెళ్తున్నారు అని అడిగేవారు ఆవిడ. కానీ ఆ రోజు ఇంకా అడగలేదు. సర్లే ఇంకా గాఢంగా నిద్రపోతోంది, నిన్నంతా పనిచేస్తుందేమో ఆయన కిందకి వెళ్ళొచ్చారు. 4 గంటలైంది ఇంకా నిద్ర లేవలేదు. ఆయన ఇంకా కూర్చున్నారు. 5 గంటలైంది ఇంకా నిద్ర లేకపోయేసరికి ఆవిడ ఆయనకు అనుమానం వచ్చింది. ఇంతసేపు నిద్రపోదు ఈవిడ, ఏమై ఉంటుంది అని దగ్గరికి వెళ్ళి మీద చెయ్యి వేసి చూశారు. చూసేసరికి శరీరం అంతా కూడా చల్లగా కనపడింది. దాంతో ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే గబగబా కిందకు వచ్చి ఎదురుగుండా ఆ శరణాలయం దగ్గరలో ఉన్న వాళ్ళని వాళ్ళకి పిలిచి డాక్టర్ గారిని తీసుకురమ్మన్నారు. డాక్టర్ గారు కూడా పక్కనే ఉంటారు. ఆయన వచ్చి చూడగానే చెప్పారు ఆవిడ మధ్యలో ఎప్పుడో చనిపోయింది, చనిపోయి చాలా సమయం అయ్యింది అని. అప్పుడు చాలా దగ్గరగా చూస్తే భార్యని ఆమె ముడిలో పెట్టుకున్నటువంటి గులాబీ పువ్వు అలాగే ఉంది. ఆవిడ నోట్లో వేసుకున్న లవంగపు మొగ్గ పండ్ల సందున యథాప్రకారముగా ఉండెను అని రాసుకున్నారు. ఎక్కడా కూడా పెనుగులాడినటువంటి సూచనలు ఏమి కనిపించలేదు, విషప్రయోగం లాంటిది కూడా లేదు. అంటే పాము ఏదన్నా వచ్చి కుట్టిందనుకోవడానికి ఆవిడ ఎప్పుడో అర్ధరాత్రిలో 2 గంటలకో 3 గంటలకో తనకు తెలియకుండానే ప్రాణం పోయి ఉండాలి. ఆ చిట్ట చివరి క్షణాల్లో వీరేశలింగం పంతులు గారు రెక్క విరిగినటువంటి పక్షి అయిపోయారు. అది అవగానే తెలిసిన వాళ్ళందరికీ చెప్పారు ఇలా భార్య చనిపోయినటువంటి విషయం. కొంచెం పొద్దెక్కగానే అందరూ వచ్చేశారు, ఊళ్ళో వాళ్ళందరూ కూడాను. దాదాపుగా 2-3 వేల మంది వాళ్ళ ఇంటికి వచ్చారట. వీరేశలింగం పంతులు గారిని వాళ్ళు సముదాయించడం కాదు, ఆ వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తుంటే ఈయన వాళ్ళని సముదాయించాల్సి వచ్చింది. ఆ సాయంకాలం 3 గంటలకో 4 గంటలకో దహన సంస్కార కార్యక్రమాలు ప్రారంభించి 7 గంటల వరకు నడిచింది. ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి పత్రికల వాళ్ళందరూ కూడా ప్రత్యేక అనుబంధాలు ప్రచురించారు. ప్రచురించి ఆ రోజు అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చారు. కోర్టులకు కూడా సెలవులు ఇచ్చేశారు. అంతగా రాజ్యలక్ష్మి గారిని వీరేశలింగం పంతులు గారితో సమానంగా అందరూ కూడా గౌరవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేరని చెప్పుకున్నాం కదా,
ఆ మొట్టమొదటి వితవత్తు వివాహం చేసినటువంటి వాళ్ళ అబ్బాయిని వాళ్ళు పెంచుకున్నారు. అతని పేరు కూడా వీరేశలింగం అని పెట్టుకుని గోగులపాటి వీరేశలింగం. ఆ కుర్రవాడు చివరి వరకు మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు. రాజ్యలక్ష్మి గారు కూడా తన మేనకోడల్ని కానీ లేదా ఆ వితంతువుల్లో ఎవరినైనా ఇచ్చి వివాహం చేద్దామనుకున్నారు ఆ గోగులపాటి వీరేశలింగం గారికి. కాకపోతే ఆ కుర్రవాడు యుక్త వయసు వచ్చే వరకు కూడా అమ్మా నాన్న మాట విన్నాడు, అంటే వీరేశలింగం గారు రాజ్యలక్ష్మి గారి మాట. నిజానికి వాళ్ళు పెంచుకున్నటువంటి అమ్మా నాన్న నెలల వయసు నుంచే పెంచుకున్నారు అతన్ని. కానీ వివాహ వయసు వచ్చినప్పుడు అతను మైసూర్ ఎక్కడికో వెళ్ళి అక్కడ ఎవరి మాట విని ఇదిగో ఇక్కడ వీరేశలింగం పంతులు గారు రాజ్యలక్ష్మి గారు చేసేటటువంటి కార్యకలాపాల్లో పాలు పంచుకున్నందుకు కాను ప్రాయశ్చిత్తం చేసుకుని అక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి తెలియకుండా. ఒక్కసారిగా ఆవిడకి గుండె పగిలినంత పని అయ్యింది. అయినా కానీ దాన్ని తట్టుకుని సరే అలా చేశాడంటే తన ఇష్టం తనదిలే అనుకుని ఆవిడ తన జీవితాన్ని కొనసాగించారు. ఇంకో కుర్రాన్ని కూడా పెంచుకున్నారు. ఆ రాజమండ్రిలో ఎవరో ఒక ఆయన ఎవరో ఒక అమ్మాయిని ఉంచుకుంటే అతను పుడితే ఆ తండ్రి చనిపోయినప్పుడు రోడ్ల వెంబడి తిరుగుతుంటే అతన్ని తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచి పెంచుకున్నారు పులవర్తి సుబ్బారావు అని. అతను కూడా వీళ్ళకి చాలాగా కష్టాలు కలిగిస్తూ ఉండేవాడు. ఇవన్నీ భరిస్తూ ఆవిడ భర్త కార్యకలాపాల్లో భర్తకి సహాయం చేస్తూ ఆవిడ తను సొంతగా కార్యకలాపాలు నిర్వహిస్తూ అలాగా తొలి మహిళా సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు రాజ్యలక్ష్మి గారు. ఆమె చనిపోయాక వీరేశలింగం పంతులు గారు దాదాపుగా చాలా విపరీతమైనటువంటి మనోవ్యధే కాదు, ఆయనకి భౌతికంగా కూడా చేసేవాళ్ళు ఎవరు లేక అన్నం వండి పెట్టేవాళ్ళు లేక చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ కూడా ఆత్మకథలో వివరంగా రాసుకున్నారు. రాజ్యలక్ష్మి పోయాక నా జీవితం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది, నాకు ఇలాగ కనీసం వేళ్ళకి వంట చేసి పెట్టేవాళ్ళు కూడా లేరు. అంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అన్నట్లుగా అందరికీ ఆయన అన్నీ చేశారు. ఆయన దగ్గరికి వచ్చేసరికి చేయడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఒక 2-3 సంవత్సరాలు కష్టపడ్డాక ఎవరో చూశారనుకోండి. రాజ్యలక్ష్మి గారు మరణించాక ఆయన ఆ తర్వాత కేవలం 9 సంవత్సరాలు మాత్రం జీవించారు. ఈ విధంగా వీరేశలింగం గారి ప్రజ్ఞాపాఠవాలు, ధైర్య సాహసాలు, చిత్తశుద్ధి వీటిల్లోనే కాకుండా ఆయనలోని నిస్వార్థం, త్యాగ గుణంలో కూడా సగపాలు అయ్యి జీవించారు కందుకూరి రాజ్యలక్ష్మి గారు. తెలుగు జాతిలోనే మొట్టమొదటి మహిళా సంఘ సంస్కర్త. అంత నిస్వార్థం, అంత త్యాగం, జీవితాంతం వేరే వాళ్ళకి సేవ చేయడం, సంపాదన అంతటినీ కూడా ఎదుట వాళ్ళకి ఇచ్చివేయడం, అలాంటి వాళ్ళు శతాబ్దానికి ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. కందుకూరి రాజ్యలక్ష్మి గారి లాంటి విశిష్ట మహిళల గురించి ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా ఈ ప్రసంగం అందుకు కొంచెమైనా తోడ్పడితే నా కృషి సఫలమైందని భావిస్తాను.